ఆడ మేత్ర నే తీరే పొద వచ్చి ఆయన పక్కన చాలా అదృష్టం ఎందుకంటే ఈరోజు మైలారగూడెంలో ఈ కేంద్రం ఏర్పాటు చేయడం రైతాంగానికి తోడుగా ఉంటుంది కాబట్టి మరి యాదగిరిగుట్టకనే వచ్చి అనుకుంటే వాళ్ళకు కూడా మంచి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నట్టున్నారు కాబట్టి ఇంకోటి కూడా మీ ఊరంటే మన ప్రేమ కాబట్టి మనవాడు కాబట్టి ఇక్కడ పెట్టాలని పెట్టినట్టు చాలా సంతోషం మరి అదే విధంగా ఈరోజు మనం అందరం కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కరోనా మహమ్మారి ఉంది मन वरी धा को लक्ष्यम गौरव मुख्यमंत्री केसीआर गारो सहकार बैंक उम्मड़ी नल्लगोंडा जिला दादापू नाग वेंटर सिंगि वेंटर द्वारा नाग वेंटर नूट एन भाई सेंटर ईकेपी वाल द्वारा जिला मतलब मरी आधा धाएं को विषय अदन బేగంపేట రఘునాథపురం సైదాపురం మైలారగూడెం మరి ఇట్లా అనేక గ్రామాల్లో కొత్తవి కూడా ఈ సంవత్సరం పెట్టడం జరిగింది రైతు కొనుగోలు కేంద్రాలు కూడా కలెక్టర్ గారితో మాట్లాడి మరి మా డీసీఓ తోని గారిని మాట్లాడి ఇమిడియట్ గా అక్కడ పెట్టాలని చెప్పి మాట్లాడడం వారు కూడా ఆర్డర్ పాస్ చేయడం వారికి ధన్యవాదాలు మరి ముఖ్యంగా ఈ రోజు మనమందరం కూడా బాగా ఆలోచన చేయాలి ఇయాల పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేయడం వల్లే అనుకోండి వరదదేవుడు మనకు సహకరించమనుకోండి ఇవన్నిటి వల్ల కూడా ఈ రోజు సాగు విస్తీర్ణం పెరిగింది ఇలా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మరి మొన్న టీవీలలో పేపర్లలో గత 15 రోజుల క్రితం వచ్చింది చూశారు ఈ సంవత్సరం భారతదేశంలో ప్రథమ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఉందంటే మరి సాగు విస్తీర్ణం 36% పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెరిగింది 36% పెరిగింది దాని వలన మరి 36% పెరిగి భారతదేశంలో మొదటి స్థానంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఉంది అదే విధంగా రెండో స్థానంలో ఛత్తీస్‌గఢ్ ఉంది మూడో స్థానంలో మరి తమిళనాడు ఉంది ఇంత సాగు విస్తీర్ణం పెరిగి ధాన్యం ఉత్పత్తి కూడా జరిగినటువంటి విషయం మరి మనమందరం కూడా గమనించాలి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రైతుల పక్షపాతిగా రైతు బాంధవుడిగా 24 గంటలు రైతుల గురించి ఆలోచించేటువంటి వ్యక్తి ఇదివరకు గతంలో చూసినాం మనం ఎక్కడ కూడా రైతుల గురించి ఆలోచించే వ్యక్తి ఎవరుండి ఏ ముఖ్యమంత్రి అయినా రైతుల గురించి ఆలోచన చేసినా మీరు బాగా ఆలోచన చేయండి ఏ 24 గంటలు రైతులకు ఏం చేయాలా అదే తపన అందుకోసం ఇలా రైతు బంధు రైతు బీమా 24 గంటల కరెంటు మరి సకాలంలో ఎరువులు ఇంత 36% సాగు విస్తీర్ణం పెరిగినా కూడా ఎరువులు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసినటువంటి ఘనత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి మరి కేసీఆర్ మీద ఉంది కాబట్టి ఈ విధంగా ముందుకు పోతున్నటువంటి సందర్భం అదే విధంగా నాణ్యమైన విత్తనాలు ఈ విధంగా ఎవరైనా నాణ్యం లేని విత్తనాలు ఎవరైనా తీసుకొస్తే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టినటువంటి సంగతులు కూడా మీరు చూస్తున్నారు ఈ విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నందువల్లనే ఇయాల తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది ఆ విధంగా ముందుకు పోతున్నటువంటి సందర్భం ఇలా మనం అందరం కూడా బాగా ఆలోచన చేసి మనం అందరం కూడా ధాన్యం తీసుకొచ్చేటప్పుడు కూడా దయచేసి రైతులు కూడా బాగా సహకరించండి ఎందుకంటే సాగు విస్తీర్ణం పెరిగింది ధాన్యం పెరిగింది మిల్లులు వాళ్ళు బయట రాష్ట్రాల నుంచి వచ్చి మరి ఇక్కడ అమ్ముకొని పోతున్నారు దానివల్ల మిల్లుల దగ్గర పోతే కూడా ధాన్యం కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు ఆ విధంగా ఉన్నది కాబట్టి మీరు కూడా రైతాంగం అంతా కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా ఇయాల కేంద్ర ప్రభుత్వం ఇలా దీన్ని మీకు తెలియాల కేంద్ర ప్రభుత్వం మరి వ్యాపార బిల్లు పార్లమెంట్లో పెట్టి పాస్ చేసింది దాని వలన ఇలా రైతులకు గురిబండలాగా తయారైంది రైతులకు ఎంత ఇబ్బంది అవుతదంటే రేపు మీకు మీకే మీకు తెలిసిపోతది ఎందుకంటే రైతు మైలారగూడెంలో పండిచినటువంటి రైతు ఎవరైనా కావచ్చు శ్రీశైలం పండిచినటువంటి రైతు భారతదేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు పంజాబ్లో అమ్ముకోవచ్చు బెంగాల్లో అమ్ముకోవచ్చు ఢిల్లీలో అమ్ముకోవచ్చు ఆ అవకాశం ఇలా పార్లమెంట్లో కల్పించారు దాని వలన ఏమవుతుందంటే ఇలా మిర్యాలగూడలో మిల్లులు ఎక్కువ ఉంటాయి మీకు తెలుసు ఇంటర్నేషనల్ మిల్లులు ఈ రాష్ట్రంలో అంతకంటే ఎక్కువ మన దగ్గర మిర్యాలగూడలు ఉంటాయి ఇలా ఛత్తీస్గఢ్ నుంచి ఖమ్మం ద్వారా ఖమ్మంలో ఉన్న దళారులు ఖమ్మంలో ఉన్నటువంటి కొంతమంది మన వాళ్ళే అనుకోండి ఎవరైతే దళారులు పోయి ఛత్తీస్గఢ్లో 1200 క్వింటల్ ఎప్పటి కొనుక్కొస్తున్నారు
కొనుకొచ్చి అక్కడి నుండి మిరియాల గుడకు 200 క్వింటల్కు 200 రూపాయలు మరి క్వింటల్కు 200 రూపాయలు ట్రాన్స్పోర్ట్ అయ్యింది అంటే 1400 కు వస్తుంది వాడు వచ్చి మిల్లోనికి 1600 కి ఇస్తున్నాడు వీడో 200 లాభం తీసుకుంటాడు 1600 కాడ ఇస్తున్నాడు 1600 కేడ వల్ల వానికో మిల్లోనికి 200 300 దొరుకుతుంది మనకంటే మనం పోతే ఎందుకు వాడు 1880 కి ఉంటాడు ఆ విధంగా మిల్లులోళ్ళు కూడా బయట నుంచి వచ్చేటువంటి ధాన్యం రావడం వల్ల ఈ విధంగా కొరణం జరుగుతుంది నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్ భవిత శ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం హాయోస్ మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్ డైలీ హండ్ యాప్స్ లో కూడా ఉంది ఫాలో అవ్వండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్ భవిత శ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం